థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఏంది ఈరోజు గంగమ్మ జాతర జరుపుకుంటున్నారా అందరూ? కంచిబందార్లపల్లి గ్రామస్తులందరూ పండగేనా మీకు? నిజంగా మీరు అదృష్టవంతులు. అదృష్టం కూడా ఎలా వస్తుందంటే కష్టం చేస్తేనే వస్తుంది. సో కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారి కోసం మీ చెమట రక్తాన్ని ధారపోసి హైయెస్ట్ మెజార్టీ తెచ్చిన ఈ గ్రామస్తులకి గ్రామ నాయకులకి అందరికీ శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన ఎలక్షన్ ముందు బోనం వచ్చినప్పుడు చెప్పారు, ఏ అయితే మెజారిటీ బూత్ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని. అయితే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రెండు బూతులు వచ్చినాయి. నేను ఇట్లా ఉందమ్మా పరిస్థితి అని తెలియజేస్తే ఒక్క సెకండ్ ఆలోచించకుండా అయితే రెండు తీసుకుందామని చెప్పనేసి సింపుల్గా అంత అద్భుతంగా చెప్పిన బోనమ్మకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 100% మీరందరూ ఈ గ్రామమే కాదు కొప్పో నియోజకవర్గ ప్రజలు మిగతా గ్రామాల కూడా అర్థం చేసుకోవాల్సింది. ఇది దత్తత తీసుకుంటే మిగతాయి దత్తత తీసుకోనట్టు కాదు. ఇందాక అమ్మ అసలు ఎక్సలెంట్గా చెప్పింది. ఏం చెప్పింది? కుప్పో నియోజకవర్గంలో నేను ఒక మాట అడిగాను, మీకు చంద్రబాబు నాయుడు గారు కావాలా నేను కావాలని చెప్పనేసని ఒక ఆవిడ లేచి నాకు తల్లి తండ్రి ఇద్దరూ కావాలి మాకని చెప్పి చెప్పారు. కాబట్టి తల్లి తండ్రికి బిడ్డలందరూ ఒకటే. కాబట్టి అంతా కుప్పో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అన్ని గ్రామాలు మాకొకటే. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన దాని కింద తీసుకుంటున్నామని చెప్పనేసి చెప్పడం జరిగింది. 100% చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం రావటానికి ముందే ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 జీవోలు రిలీజ్ చేపించి ఈ కుప్పం నియోజకవర్గంలోకి అడుగు పెట్టాడు ఆయన. అది మనం అనుకున్నట్టు ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు, మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు, వీటన్నిటికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం పరుగులు పెట్టిస్తున్నారు అధికారుల చేత. ప్రతి ఒక్కటి కూడా అంటే మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, ఈరోజు డ్రైనేజీలకు సంబంధించి రమారమి 86 కోట్ల రూపాయలకి ప్రతి గ్రామంలో ఉన్న డ్రైనేజీలకు సంబంధించి ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి ఆల్రెడీ పంపించడం జరిగింది. త్వరలోనే శాంక్షన్స్. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ నీళ్ల సమస్యకు సంబంధించి కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి పంపించారు. ప్రతిరోజు మానిటరింగ్ జరుగుతుంది. కడాకి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక అథారిటీని ఏర్పాటు చేసి దానికి ఒక ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చిన్న పనిని కూడా పరుగులు పెట్టించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం, దానికి మించిన అభివృద్ధి ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో జరగబోతోంది. మీరు రాసి పెట్టుకోండి, బంగారు కుప్పాన్ని మనం ఈ 5 సంవత్సరాల్లో చూడబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని 8వసారి గెలిపించిన మీ అందరి రుణం తీర్చుకోవడానికి 100% ముందుకెళ్తా ఉన్నారు. మనకి ఇంకొంచెం 1000 ఏనుగుల బలం ఆడైనట్టు బోనమ్మ గారు కూడా, ప్రతి నెలా నేను ఈ నియోజకవర్గానికి వస్తాను, ఇక్కడ నేను ప్రతి అంశాలు తెలుసుకుంటాను, అన్ని సార్ దృష్టికి తీసుకెళ్లి ఇంకా వేగంగా అన్ని కార్యక్రమాలు జరిగేటట్టు అందరికీ న్యాయం జరిగేటట్టు నేను కృషి చేస్తానని చెప్పి చెప్పినందుకు బోనమ్మ గారికి మన కుప్పం నియోజకవర్గ గ్రామస్తులు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. 100% ప్రతి ఒక్క దాని ద్వారా మనందరి జీవితాలు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పాడు, 0 పావర్టీ, పేదరికం లేని కుప్పాన్ని చూడటం, అలాగే పేదరికం లేని రాష్ట్రాన్ని చూడటం నా ఈ 5 సంవత్సరాల్లో నా లక్ష్యం అని చెప్పారు. 100% ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగుల్లో మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులం కావచ్చు, మన జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కూటమికి సంబంధించిన ప్రతి నాయకులు అందరం కలిసి ప్రజలకు సేవ చేసి వాళ్ళ జీవితాలు బాగుపడేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ దానికి మీ ఆశీస్సులు మెండుగా ఉండాలని ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పిఎస్ఎం గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఈరోజు ఒక పేదరికంలో ముఖ్యంగా రాళ్లు కొట్టుకుని మట్టి పని చేసేటువంటి కష్టజీవులు ఉన్నటువంటి ఈ కంచిబందార్లపల్లి గ్రామానికి ఈరోజు మహర్దశ అనేది వచ్చింది. మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి
మన